హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా వాల్ 1991 అండి. ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, మా బాబుని నర్సరీలో ఫస్ట్ రోజు స్కూల్కి తీసుకెళ్తున్నాము. అయితే బాబుకి స్నానం చేయించాక దండం పెట్టుకోమంటున్నాను. ఇంట్లో చక్కగా దండం పెట్టుకున్నాను, పెట్టుకున్నాడు. నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్ళి దండం పెట్టుకొని గుడికి వెళ్ళి వాడి చేత దండం పెట్టించుకొని స్కూల్లో జాయిన్ చేపిద్దాము అని అనుకున్నామండి. కానీ నాకు లోపల అయితే చాలా టెన్షన్గా ఉంది. బాబు ఎట్లా ఉంటాడు ఫస్ట్ రోజు నర్సరీకి అని చెప్పానని కొంచెం బాధగా ఉందండి. వాడు ఎట్లా ఉంటాడో, ఏడుస్తాడో ఏంటో అని చెప్పని అనుకున్నాను. కానీ అయితే వాడు చాలా చక్కగా ఉన్నాడండి. చూపిస్తాను మీకు స్కూలు అంతా. ఇక్కడైతే మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. బాబా అయితే హ్యాపీగా బయలుదేరుతున్నాడు. వాడికి ఏం తెలియదు కదా అది స్కూలు ఏంటి అనేది. వాడికి మేము ఆడుకుంటామమ్మా, స్కూల్కి వెళ్తే నీకు బాగా తోచిద్ది, పిల్లలు ఉంటారు హ్యాపీగా ఆడుకోవచ్చు, ఇంట్లో నీకేం తోచదు అని చెప్పని చెప్పాము. వాడు సరే అన్నాడు. ఇక్కడైతే మేము ఇంకా దిగి వెళ్తున్నామండి. నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటామండి. మాకైతే 2 బైక్స్ ఉన్నాయండి. మేము ఇవాళ స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాము. స్కూటీ తీస్తున్నారు మా వారు, కిందకి వెళ్తున్నాము ఇంకా మేము కూడా. మా వారు స్కూటీ తీసి రెడీగా ఉన్నారు. కాకి కూడా స్కూటీ వెళ్ళాడు కదా. మేమైతే ఫస్ట్ గుడికి వెళ్దాం అనుకున్నామండి. ఫస్ట్ శివుడి గుడికి వెళ్దాం అనుకున్నాము. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇదండి ఇక్కడ శివుడు, వెలసిన శివుడు అండి. కానీ పక్కన మళ్ళా ప్రతిష్ఠించి పెద్ద గుడి కట్టారు. చాలా అంటే చాలా ఫేమస్ అండి. దండం పెట్టుకోండి. శివుడి గుడి మీకు కూడా చూపిస్తున్నాను. ఇది పక్కన చిన్నదేమో ఆల్రెడీ ఉన్నదండి, మళ్ళా తర్వాత అది చాలా చిన్నదిగా ఉందని చెప్పని ప్రతిష్ఠించి చాలా పెద్ద గుడి కట్టారు. చూపిస్తున్నాను చూడండి మీకంతా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా టెంపుల్స్కి వెళ్తే మనశ్శాంతి అనేది ఉంటుందండి. అది నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ బయట గుడి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ప్రతిష్ఠించింది. ఇది లోపల ఫోన్ అవైలబుల్ లేదండి, అందుకని నేను ఇంకా రికార్డ్ తీయలేదు, ఆపేశాను. ఇంకెక్కడితో రికార్డ్ చేసి ఆపేశానండి. తర్వాత బాబుని చేర్చిన స్కూల్ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఓర్క రివ్యూగా చూపిస్తున్నాను బాబు స్కూలు. వాడిని ఆల్రెడీ లోపల క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేశాము. వాడికి మళ్ళీ మేము కనిపిస్తే ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పని మేము ఇటువైపుకి వచ్చేసామండి ఫీజు కట్టడానికి. బాబు అయితే ఫస్ట్ రోజు బాగానే ఉన్నాడు. కానీ నాకు ఇంటికి వచ్చాక చాలా అంటే చాలా బెంగేసింది, ఎట్లుంటాడో అని చెప్పనని. బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. స్కూల్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చాలా అంటే చాలా పెద్దది ఉంది. వీళ్ళకి ఇప్పటి నుంచో యూనిఫామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇది మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం పూట అక్కడ ఏమైందంటే అండి, మా వారికి నేను ఏదో కర్రీ చేసింది అది వద్దన్నారు, అది తిన్నన్నారు. ఇంకా ఆయన వరకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అందుకని కొంచెం ఫేస్ కాక పెట్టానమాట. చేసింది మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ చేయాల్సి వస్తుంది అని చెప్పాను, కొంచెం ఫేస్ చిరాకు పెట్టాను. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి, ఎగ్ ఫ్రైడ్ రైస్. మీ అందరికీ తెలిసిందే కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు. మా వారు ఎక్కువ వెజిటేబుల్స్ తినరండి, అందుకని చెప్పానని జస్ట్ ఎగ్స్ వేసేసి ఉప్పు కారం వేసేసి ఆనియన్ కట్ చేసిస్తే తింటారు అంతే. క్యాబేజీ ఇట్లాంటివి అయితే అస్సలు వేయించుకోరు. మా వారు కరేపాకు కొత్తిమీర కూడా తినరండి అస్సలు. ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి మీకు. ఇట్లా చేసుకోండి, బేసిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా నేను ఈరోజు అయితే ఈ బ్లాగ్ నేను తర్వాత ఎండ్ చేస్తున్నానండి. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాం మేము. బాబు వచ్చేసిన తర్వాత బాబుకి అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట అట్లా పడుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది బాగుంటుందండి, మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుంది. లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆడుకుంటారు. మాకు ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాబు ఉంటాడండి, ఆ బాబు వస్తాడు ఆడుకోవడానికి సాయంత్రం పూట. చూపిస్తాను చూడండి, ఇల్లంతా గందరగోళం చేసేసారు. వాడే అరుస్తున్నాడండి పక్క నుంచి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అస్సలు వాడు ఊరుకోడు. మీరు మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించారా? మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ రోజు స్కూల్లో చేర్పిస్తే? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరి ఏంటోనండి, సబ్స్క్రైబ్స్ అయితే అసలు పెరగట్లేదు, వ్యూస్ అయితే ఏం రావట్లేదు. నాకు కొంచెం ఫీలింగ్గా ఉంది, చెయ్యాలా వద్దా అని చెప్పానని. అసలు వీడియోస్ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి, ఎవరు చూడట్లేదు. మరి అసలు ఇంట్రెస్ట్ ఉంటుందో రావట్లేదు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కూడా తెలిసిద్ది వీడియోస్ చేయాలా వద్దా, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది. సో ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కారం వేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే ఇది అన్నం ప్లెయిన్ అన్నం కదా, అన్నంలో కలవాలంటే ఇవన్నీ ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతానండి. మీరు నా ముందు వీడియోస్ కనుక చూసుంటే మీకు తెలిసిద్ది నేను చాలా అంటే చాలా తక్కువ వాడతాను ఆయిల్ని. సో ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. కానీ వీడియోస్ తీయాలంటే మాత్రం చాలా కష్టం అండి. విడిగా నేను చేసే పని 5 మినిట్స్లో అయిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కెమెరా పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి 5 మినిట్స్లో అయిపోయేవి నా వంట 10 to 15 మినిట్స్ పడుతుంది. నాకు చాలా లేట్ అయిపోతుంది వీడియోస్ చేయాలంటే. కానీ నాకు అదొక ప్యాషన్ లాగా పెట్టుకున్నాను, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో చూడాలి, ట్రై చేస్తున్నాను. మరి మంచి వ్యూస్ వచ్చి మంచి సక్సెస్ అయితే చేస్తానండి. బాగా మీ సపోర్ట్ ఉండాలండి, మీ సపోర్ట్ ఉంటే ముందుకెళ్తాను నేను కూడా. కొంచెం నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే బాగా కలబెడుతున్నానండి, అవన్నీ కలిసేలాగా బాగా కలబెడుతున్నాను నేను. నేనైతే జస్ట్ ఎగ్స్, రైస్, ఉప్పు, కారం, గరం మసాలా వేసాను, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. అది వేస్తే నేను కొంచెం టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా అయితే నేను వెయ్యను, ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ బాగా కలబెడుతున్నానండి, బాగా కలిసేలాగా. మన ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది మనకి ఇక్కడ. ఇంకా దాన్ని ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మా వారు ఫుడ్ అంటే కంపల్సరీ స్టీల్ కంచంలోనే తింటారండి, వేరే కంచం పెడితే అస్సలు ఒప్పుకోరు ఆయన. స్టీల్ కంచంలోనే పెడుతున్నాను నేను ఫుడ్ పెట్టేసి ఆనియన్ అనేది కట్ చేసి ఇస్తున్నాను. మీరేం తిన్నారు ఇవాళ లంచ్లోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుందో లేదో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇక్కడ మా బాబు చేసిన అల్లరి చూసారా, ఎంత గోల చేసినా. నేను వచ్చేసరికి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కొట్టుకుంటారు మళ్ళీ ఎంబడే కలిసిపోతారు వాళ్ళిద్దరు అంతే. ఆ బాబు వచ్చేసరికి కింద బాబు అండి, ఆరెంజ్ కలర్ షర్ట్లో ఉన్నాడు కదా కింద వాళ్ళ బాబు, ఇద్దరు ఆడుకుంటారు. ఈరోజు అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.